వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్. వంట చేసేటప్పుడు, పూజ చేస్తున్నప్పుడు కాళ్ళు చేతులు కాయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్నవి అయితే లెక్క చేయలు, కానీ పెద్దగా కాలితే మాత్రం చాలా నొప్పిగా ఉంటుంది. బొబ్బలు ఆపై మచ్చలు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంతమంది డాక్టర్ వద్దకు వెళ్తే మరికొంతమంది మెడికల్ షాప్లో లభ్యమయ్యే మందులతో ఉపశమనం పొందుతూ ఉంటారు. ఇంకొంతమంది తమకు తెలిసిన చేతి వైద్యం చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇలా కాలిన గాయాల నొప్పి మాత్రం త్వరగా తగ్గవు, కష్టంగా ఉంటుంది. దీంతో వేరే పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా ఈ గాయాల నొప్పి తగ్గాలంటే ఈ టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయి. కాలిన వెంటనే చాలా మంది చేసే తప్పు ఏంటంటే ట్యాప్ కింద పెట్టడం లేదా నీళ్లతో కడగడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి అనేవి ఎక్కువ అవ్వడమే కాకుండా బొబ్బలు వస్తాయి. అలా కాకుండా తడి క్లాత్ని వాటర్తో తడిపి నీళ్లను పిండేసి గాయంపై చుట్టాలి. ఆ తర్వాత మెల్లగా నొక్కి ఉంచితే బొబ్బలు రాకుండా ఉంటాయి. కాలిన గాయంపై ఏం పెట్టాలో చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు వైట్ వెనిగర్ నేరుగా గాయంపై రాయవచ్చు. నార్మల్ వెనిగర్తో ఉంటే మాత్రం నీటితో కొద్దిగా కలిపి రాయవచ్చు. ఇలా చేస్తే మంట వాపు అనేవి త్వరగా తగ్గుతాయి. సాధారణంగా అందరి ఇళ్లలో పెరుగు పసుపు అనేవి ఉంటాయి. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి కాలిన గాయాలపై నేరుగా రాయవచ్చు. ఇలా రాయడం వల్ల మంట నొప్పి వాపు తగ్గడమే కాకుండా గాయం కూడా త్వరగా నయమవుతుంది. కాలిన వెంటనే టూత్ పేస్ట్ రాస్తూ ఉంటారు. ఇది మంచి పనే అయినప్పటికీ కాలిన గాయంపై వెంటనే టూత్ పేస్ట్ రాయకూడదు. అలా చేస్తే నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. తడి క్లాత్తో గాయంపై కాసేపు ఉంచి ఆ తర్వాత టూత్ పేస్ట్ రాయాలి. ఇలా చేస్తే మంట పోయి చల్లగా ఉంటుంది, అలాగే గాయం కూడా త్వరగా నయమవుతుంది. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్.